ఎలన్ అనే చిన్నారిని 16 కోట్లు ఖరీదయ్యే ఒక ఇంజెక్షన్ మాత్రమే కాపాడగలదు, సహాయం చేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ మీ టీంతో చిట్ చాట్కి నన్ను ఇన్వైట్ చేసుకుని, ఐఎమ్ సో హ్యాపీ సార్. సో యూ షుడ్ సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మన ఇంటర్వ్యూకి ఒక పేరు పెడితే బాగుంది అనిపించింది సార్. ఓకే. సో జనరల్గా మన సినిమా పేరు ట్రిపుల్ ఆర్ కదా సార్, ఇది 4 R లు సార్, 4RRR. రౌండ్ 1 RRR, ఇంకొక రౌండ్ 6 రౌండ్ సార్, అది తర్వాత మీకు ఫ్లోలో నేను వెళ్ళే ప్రాసెస్లో చెప్తాను. సో ఫస్ట్ 3RRR టీమ్ని ఇంట్రో చేసే ముందు 3RRR ప్రేక్షకుల ముందుకి రాబోతుంది May 27th. మళ్ళీ డేట్ మీరు మార్చారేంటి? నేనే మార్చలేదు, నువ్వే మార్చాడు. అంటే యాక్చువల్గా సినిమాకి వెళ్తే చిన్న స్లైడ్ ఎత్తారు కదా సార్ థియేటర్లో, ఫస్ట్ రాబోయే సినిమాలు ఎంత పెద్ద క్యాన్వాస్, ఒకటి మా సినిమా కూడా చిన్న స్లైడ్ వేసి మన మ్యాటర్లో ఏది. ఓహో, F3. సో ఓకే సార్. సో ఇప్పుడు మన ఇంటర్వ్యూకి వచ్చేద్దాం సార్. 3RRR సార్, ఈరోజు మీరు నాకు లైఫ్ జాకెట్ సార్. సో లైఫ్ జాకెట్. ఓకే. అవతల నాకు బాగా ఒక మనిషి నన్ను అలాగే చూస్తున్నారు. అంటే నీళ్ళలో వెళ్తే బేసిక్గా లైఫ్ జాకెట్. ఇప్పుడు ఆ మంట తీసుకుంటే, ఆ మంటని యూజ్ చేస్తే అది ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఐటమ్స్ చాలా ఉన్నాయని ఇక్కడ లైఫ్ జాకెట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ రెండు. సో అలా, సో ఫస్ట్ క్వశ్చన్ మీకే సార్. సార్ యాక్చువల్గా మన సినిమాలో వాటర్ అండ్ ఫైర్ సో రెండు క్యారెక్టరేషన్స్ డిజైన్ చేశారు. సో అద్భుతంగా ఆడియన్స్కి కూడా ఆ క్యారెక్టర్స్ని మీరు ప్రజెంట్ చేశారు. సో తారక్ గారు వాటరు, చరణ్ గారు ఫైర్. సో కానీ యాక్చువల్గా తారక్ గారితో నాకు చాలా లాంగ్ బ్యాక్, ఆయనతో నేను ట్రావెల్ చేశాను సార్. రియల్ లైఫ్లో చూస్తే ఆయన క్రాకర్ సార్. సో ఆయన ఫైర్ క్రాకా, క్రాకర్ సార్, క్రాకర్. అక్కడ కూడా ఒక ఆడు సార్, క్రాకర్, అది కొంచెం అర్ర క్రాకర్ వినిపించాలి. సో ఈయన కొద్దిగా వాటర్ కొద్దిగా కూల్ సార్. సో ఎందుకు మీరు సినిమాకి వచ్చేసరికి స్విచ్ చేశారు సార్ క్యారెక్టర్స్? అంటే తారక్ చరణ్ అని కాదు, సినిమాలో క్యారెక్టర్స్ భీమ్ అండ్ రామ్ లాగా, దాని గురించి పెట్టింది వీళ్ళు. దీని గురించి పాటలో మనకి సేఫ్ గేమ్ అన్నట్టుగా అట్లేమీ లేదు, పర్సనల్ క్యారెక్టర్ రెఫరెన్స్లు కాదండి. ఆయన అనుకున్న క్యారెక్టర్ ఒకవేళ బ్యాక్ స్టోరీ ఏమన్నా ఉందేమో, ఒకసారి దానికేం బ్యాక్ స్టోరీ లేదు. ఇద్దరు పెట్టుకున్న తర్వాత పెద్ద సేఫ్టీ నెట్లే ఉండవు ఇంకా దూకేయడమే. అది మేము కదా, ఆయనతో చేస్తే మాకు సేఫ్టీ నెట్లు ఉండవు, దూకేయడమే, దూకేయడమే. సో నెక్స్ట్ తారక్ గారు సార్, నాకు హలో బ్రదర్లో ఒక డైలాగ్ చాలా ఇష్టం సార్. కోట గారు, మల్లికార్జునరావు గారు, నాగార్జున గారిని బ్రహ్మాండంగా పట్టుకుని, అరే బుజ్జి ఈ నట్టేసుకుని నన్ను ఇట్టేసుకోండి, పోల్ వాల్ట్ ఈ నట్టేసుకుని నన్ను ఇట్టేసుకో అంటారు. ఏంటి వేసుకునేది, మజ్జిగలు అరటిపండు అంటారు. అలా కొమరం భీమ్ పాత్ర చేస్తున్నప్పుడు ఏదో ఒక స్టేజ్లో ఎక్కడైనా మీకు ఆ పాత్రలో చేస్తున్న టైంలో ఎక్కడైనా ఒకసారి ఆ పాత్ర ఇట్టేసుకుని ఈ పాత్ర అట్టేసుకోవాలని మీకు అనిపించిందా? నాకా అస్సలు అనిపించలేదు. కాకపోతే ఒక్కసారి మాకు పెట్టిన టార్చర్లో ఆయన అట్టేసుకొని నేను అట్టేసుకుందాం అనుకున్నాను. ఆయనతో మానిటర్ ముందు నేను కూర్చొని ఆయన ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది. ఐఎమ్ షూర్ చరణ్ కూడా అదే అనుకుని ఉంటాడు. ఎక్కడైనా ఒక్కసారి అవకాశం వస్తే నన్ను అట్టేసుకుని రాజమౌళి గారిని ఇట్టేసుకుంటే ఎంత బాగుండేది. నాకు ఆయన సీట్ కూడా వద్దనిపించింది, అన్నిటికన్నా కష్టమైన సీట్ అది. ఎలన్ అనే చిన్నారిని 16 కోట్లు ఖరీదయ్యే ఒక ఇంజెక్షన్ మాత్రమే కాపాడగలదు, సహాయం చేయండి. హే ఆల్, నేను మీ సుమంత్ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిణి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.